దేశంలో కార్పొరేట్ ఆసుపత్రి ఒకటైన అపోలో ఆసుపత్రికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రైవేట్ వైద్య రంగంలో అత్యున్నత సాంకేతిక వైద్య ప్రమాణాలతో పేరొందిన హాస్పిటల్ కాకినాడ అపోలో హాస్పిటల్. కోవిడ్ 19 నివారణ చర్యల్లో భాగంగా అపోలో ఆసుపత్రి యాజమాన్యం భద్రతా ప్రమాణాలను తీసుకుంది. దీంతో ఐఎస్ఓ గుర్తింపు ఇచ్చే హైమ్ ఇంటర్నేషనల్ సంస్థ కాకినాడ అపోలోకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అసలు ఇంతటి అవార్డు లభించడానికి గల కారణాలను కాకినాడ అపోలో హాస్పిటల్ సీఈఓ రమణతో మా స్టేట్ కోఆర్డినేటర్ నవీన్ ఫేస్ టు ఫేస్. దేశంలోనే ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో అపోలో హాస్పిటల్ ఒకటి. అలాంటి కాకినాడ అపోలో హాస్పిటల్కి ఒక అరుదైన అవార్డు లభించింది. ఐఎస్ఓ గుర్తింపిచ్చే హైమ్ ఇంటర్నేషనల్ సంస్థ కాకినాడ అపోలో హాస్పిటల్కి ఈ ప్రత్యేక గుర్తింపిచ్చింది. ఈ గుర్తింపుకి సంబంధించి ఏ ఏ ప్రమాణాలు పాటించారు, ఈ ఏ ప్రమాణాలు రీచా దీనికి అవార్డు వచ్చింది, ఈ విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం అపోలో హాస్పిటల్ సీఈఓ రమణ గారి దగ్గర ఉన్నాం. ఆయన అడిగి అసలు ఈ గుర్తింపుకి సంబంధించి మనం వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్తే అండి. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కొరకు గవర్నమెంట్ అన్ని రకాలైన ప్రమాణాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అపోలో ఆసుపత్రి నుండి కూడా మా గ్రూప్ నుంచి టాప్ మేనేజ్మెంట్ కూడా మాకు ఒక రెడ్ బుక్ అని చెప్పేసి ఈ కరోనా వ్యాప్తి వైరస్ వ్యాప్తి నివారణ కొరకు హాస్పిటల్లో ఇది స్ప్రెడ్ అవ్వకుండా బికాస్ నివారించేందుకు గాను కొన్ని ప్రమాణాలు మాకు పంపించడం జరిగింది. వాటితో పాటు మన ఏపీ గవర్నమెంట్ మెడికల్ అథారిటీస్ వారు కానీ అలాగే ఈ ఎన్ఐబీకి సంబంధించి కొన్ని ప్రమాణాలు కూడా మనకు ఉన్నాయి. వీటిని అన్నింటిని మనం పాటిస్తూ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఏపీ గవర్నమెంట్ కూడా మనకి ఈ ఓపీ సర్వీసుల కోసం సడలించి లాక్డౌన్ కొంచెం సడలించి జరిగింది. ఈ సడలింపులో ఈ ఓపీ పేషెంట్ అవుట్ పేషెంట్ కోసం వచ్చే పేషెంట్లకి ఈ కరోనా వైరస్ అనేది వ్యాపించకుండా స్ప్రెడ్ అవ్వకుండా మనకు వీలైనంత వరకు కూడా ప్రమాణాలను పాటిస్తూ ఈ ఓపీ సర్వీసులను కండక్ట్ చేస్తున్నాము. వీటి గురించి హైమ్ సంస్థ వారు, హైమ్ ఇంటర్నేషనల్ సంస్థ వారు మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఏ విధంగా మీరు ప్రమాణాలు పాటిస్తున్నారు, ఇవి వాళ్ళు ఆన్లైన్లో ఆడిట్ కండక్ట్ చేస్తని చెప్పడంతో మేము కూడా సరే అని చెప్పడం జరిగింది. ఈ ఆన్లైన్లో ఈ హైమ్ ఇంటర్నేషనల్ సంస్థ సంబంధించి ముగ్గురు సభ్యులు కమిటీగా ఏర్పడి ఆన్లైన్లో ఆడిట్ చేయడం జరిగింది. ఒకరు హైమ్ ఇంటర్నేషనల్ సంస్థ యొక్క అధినేత ఎండి ఆలపాటి శివయ్య గారు, అలాగే రిటైర్డ్ జడ్జ్ శ్రీ సుందరామయ్య గారు, అలాగే మిస్టర్ శ్రీనివాస్ గారు లీడ్ ఆడిటర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళు ముగ్గురు కమిటీగా ఏర్పడి మొత్తం ఆన్లైన్లో పేషెంట్ ఎంటర్ అయిన ఆసుపత్రిలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి డాక్టర్ని కలిసి మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు కూడా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మనం ఇక్కడ తీసుకుంటున్నాం అన్నది వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు మధ్యలో పేషెంట్స్తో వాళ్ళు మాట్లాడి ఇంటర్వ్యూ చేసి ఏ విధంగా వాళ్ళు ఇక్కడ అంటే హ్యాండ్ హైజీన్కి సంబంధించి కానివ్వండి, లేదంటే ఈ స్క్రీనింగ్ ఏరియాలో కానివ్వండి, లేదు ఈ వాషింగ్ ఏరియా సంబంధించి కానివ్వండి, సోషల్ డిస్టెన్స్ సంబంధించి కానివ్వండి, ఇవన్నీ అలాగే ఈ కోవిడ్ నాన్ కోవిడ్ సంబంధించిన స్క్రీనింగ్ ఏరియాస్లో కూడా ఏ విధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, సో ఇవన్నిటి గురించి వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. అలాగే డాక్టర్స్ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు సంతృప్తి చెంది మనకి కాకినాడలో అపోలో ఆసుపత్రి వారు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఒకరికొకరి నుంచి ఒకటి స్ప్రెడ్ అవ్వకుండా తగు జాగ్రత్తలతో ఈ అవుట్ పేషెంట్ సర్వీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది, అలాగే ఎమర్జెన్సీ సర్వీస్ ఎలా చేస్తున్నాము, ఇన్ పేషెంట్ సర్వీస్ ఎలా చేస్తున్నాము అని ప్రతి ఒక్కటి కూలంకషంగా వాళ్ళు చూడడం జరిగింది. ఇవన్నీ వాళ్ళు చూసి సంతృప్తి చెంది మనకి ఈరోజు దాన్ని గుడ్ హైజీనిక్ ప్రాక్టీసెస్ కింద మనకి సర్టిఫికెట్ మనకి ఇవ్వడం జరిగిందండి. ఈ అవార్డుకి సంబంధించి మీరే దరఖాస్తు చేసుకొని అసలు మా ఆసుపత్రిని మీరు పరిశీలించి ఇవ్వండి అని చెప్పి మీరే కోరినట్టు తెలిసింది, అది కరెక్టేనండి? అంటే మాది యాక్చువల్గా మాది కాకినాడ అపోలో ఆసుపత్రి అనేది మనకి ఎన్ఐబిహెచ్ ఎంపానెల్ హాస్పిటల్, అలాగే ఐఎస్ఓ ఎంపానెల్ హాస్పిటల్ కూడా. మేము ఐఎస్ఓ వాళ్ళని మనం అడిగినప్పుడు
తప్పకుండా మాది మా ఆసుపత్రిలో ఇలా మేము ప్రాక్టీస్ అనేది చేస్తున్నాము. మాకు డైరెక్షన్స్ మాకు మేనేజ్మెంట్స్ కానీ మాకు ఎన్ఏబిహెచ్ ప్రమాణాలు కానీ ఇప్పుడు గవర్నమెంట్ అథారిటీస్ ఇచ్చిన ప్రమాణ ప్రకారం కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. ఇలా చేయడంలో ఏముందంటే పేషెంట్స్ ఎవరైనా ఇబ్బంది ఏదైనా వ్యాధితో ఇబ్బంది పడుతున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా అన్నది చాలా సందిగ్ధంగా ఉంటున్నారు. సో హెల్త్ ఎంతవరకు సేఫ్టీ ఉంటుంది లేకపోతే ఏంటి ఇబ్బంది అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు వచ్చి ఆడిట్ చేసి మీ తరఫు నుంచి కూడా మాకు ఏమైనా సలహాలు లేదా చేస్తున్నది బాగానే చేస్తున్నా అని చెప్పి మీరు మాకు చెప్పడం జరిగితే అది పబ్లిక్కి అది చాలా ఉపయోగపడుతుంది. సో ధైర్యంగా వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటున్నారు కాబట్టి మనం వెళ్ళి ధైర్యంగా డాక్టర్ని కలవచ్చు, మన ఇబ్బందులు మనం చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మేము కోవడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సంతోషించి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు చూడడం జరిగిందండి. కోవిడ్-19కి సంబంధించి మీరు నివారణకు సంబంధించి మీరు తీసుకున్న చర్యలు ఏంటి హాస్పిటల్లో? అంటే మేము ఏం చేస్తున్నామంటే అండి, ఫస్ట్ మేము డాక్టర్స్ సేఫ్టీ సంబంధించి, మా ఎంప్లాయీస్ సేఫ్టీ సంబంధించి, అలాగే మా దగ్గరకు వచ్చిన పేషెంట్ సేఫ్టీ సంబంధించి అన్ని రకాల ఈ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎంట్రీ అయినప్పటి నుంచే మేము ప్రతి ఒక్కరిని కూడా పేషెంట్స్కి మనం మాస్క్ ధరించమని చెప్తున్నాము. ఒకవేళ మాస్క్ వాళ్ళు తెచ్చుకోలేకపోయినా మేమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రొవైడ్ చేసి సెక్యూరిటీ వాళ్ళు కానీ మా హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ అందరూ కూడా మేము ట్రైనింగ్ చేసాం వచ్చిన వాళ్ళని మనం ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలనే విషయం మీద. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా అలానే ఏరియా బట్టి, అది సర్జికల్ మాస్క్ ఇవ్వాలా, N95 మాస్క్ ఇవ్వాలా, లేకపోతే ఫేస్ షీల్డ్ ఇవ్వాలా, ఈ జాగ్రత్త వాళ్ళకి వాళ్ళు ప్రొవైడ్ చే ఈ పీపీ అంటాం మనం, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ వచ్చే పేషెంట్ కూడా ప్రాపర్ గైడెన్స్, ఎంట్రన్స్ దగ్గర నుంచి వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేస్తూ వాళ్ళని స్క్రీనింగ్ ఏరియా తీసుకెళ్ళి, ఆ స్క్రీనింగ్ ఏరియాలో కూడా అక్కడ ఈ థర్మల్ స్క్రీన్ మనం ఈ టెంపరేచర్ అని చూడడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి వాళ్ళ ట్రావెల్ హిస్టరీ తీసుకోవడం కానీ, వాళ్ళ సిమ్టమ్స్ సంబంధించిన ఏమైనా ఈ కోవిడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకోవడం, దానికి సంబంధించిన డాక్యుమెంట్ డేటా అంతా డాక్యుమెంట్ చేస్తున్నాం. డాక్యుమెంట్ చేసి అందులో ఏమైనా సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఏ ఒక్కటైనా కూడా ఆ సిమ్టమ్స్ ఉంటే వెంటనే అక్కడ మాకు ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఉంటారు, అక్కడ ఆయనకి చూపించడం. అక్కడ ఏదైనా కోవిడ్ సంబంధించిన సిమ్టమ్స్ ఉంటే మనకి ఇది కోవిడ్ హాస్పిటల్ కాదు కాబట్టి వెంటనే వాళ్ళకి ప్రాపర్గా మనం గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా గవర్నమెంట్ తెలియజేసిన కోవిడ్ హాస్పిటల్ కానీ మనం ప్రాపర్గా మనం వాళ్ళని గైడ్ చేస్తూ అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే సిమ్టమ్స్ లేవనుకుంటున్నామో మన ప్రకారం ఆ డేటా ప్రకారం తీసుకుని దాని మళ్ళీ డాక్టర్ గారు చూసి ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ క్యాజువల్టీలో ఇయర్ అంటాం మనం, క్యాజువాలిటీకి అక్కడ పంపించి ట్రీట్మెంట్ చేయించడం, ఓపీడీ కోసం వస్తే ఓపీడీకి మళ్ళీ వాళ్ళని వెయిటింగ్ ఏరియాకి పంపించి ఆ వెయిటింగ్ ఏరియాలో కూడా కనీసం 3 అడుగులు డిస్టెన్స్, చైర్స్లో అయితే కనీసం 1 చైర్కి ఇంకో చైర్కి మధ్యలో గ్యాప్ ఇస్తూ ఈ ప్రమాణ దూరాన్ని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉందండి. అలాగే పైకి పంపించినప్పుడు కూడా ఒకేసారి క్రౌడ్ అవ్వకుండా ఓపీడీ ఏరియాకి పంపించినప్పుడు, వెయిటింగ్ ఏరియా నుంచి ఓపీడీ ఏరియాకి వెళ్ళేటప్పుడు ఈ క్రౌడ్ పెరగకుండా ఏం చేస్తున్నామంటే ముందుకు 3 పేషెంట్స్ మనం ఓపీ పేషెంట్ పంపించడం, వాళ్ళు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ 3ని పంపించడం. ఈ విధంగా క్రౌడింగ్ లేకుండా అలానే ఈ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ డాక్టర్ రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా సంప్రదించినప్పుడు కూడా అక్కడ మనం డాక్టర్కి ఇచ్చే ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, అక్కడున్న ఓపీడీ సెక్రటరీకి ఇచ్చే ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, అలాగే ప్రతి ఒక్క పేషెంట్ వచ్చి వెళ్ళిన తర్వాత అక్కడ శానిటైజ్ చేయడం ఈ సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్తో కానీ లేదంటే వేరే మన ఏవైతే లిక్విడ్స్ ఉన్నాయో వాటితో ప్రాపర్ శానిటైజ్ చేయడం, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ ఉండడం. ఈ విధంగా మనం ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరు వ్యాపించకుండా సో అన్ని ప్రమాణాలు తీసుకోవడం జరుగుతూ ఉందండి. ఇక్కడ ఈ విధంగా చేయడానికి కారణం మాకు మేనేజ్మెంట్ గ్రూప్ నుంచి, అపోలో గ్రూప్ నుంచి మా ప్రెసిడెంట్ గారు కానివ్వండి లేదంటే మా జేఎండి సంగీత మేడం గారు కానివ్వండి, మా టోటల్ టీమ్ ఫ్రమ్ ది టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు మమ్మల్ని రోజు డైలీ మార్నింగ్ 9 o'clock 11 o'clock 4 o'clock ఎవ్రీడే ఒక ట్రాకర్ ఏ విధంగా మేము పాటిస్తున్నాము, ఇవన్నీ ప్రాపర్గా వెళ్తున్నాయా లేదా అని ట్రాకర్గా మనం అప్పటికప్పుడు అప్డేట్ చేయడము, అలాగే వాళ్ళు మాకు ఎప్పటికప్పుడు ఈ డిసీజ్ సంబంధించి మార్పులను చేర్పులను చెప్పడము, జాగ్రత్త గురించి చెప్పడము, ఇవన్నీ చేయడం వల్ల మేము ఇంకా దీన్ని మంచిగా చేయగలుగుతున్నాము. ఎస్పెషల్లీ వీ థ్యాంక్ అవర్ మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్ అండ్ గైడింగ్ అస్ టైమ్ టు టైమ్, బికాజ్ వాళ్ళ తాలూకు ప్రేరణ, వాళ్ళ తాలూకు సపోర్ట్ ఎంతైనా ఉందని చెప్పగలుగుతాం విషయంలో అండి. కాకినాడ అపోలో హాస్పిటల్లో కోవిడ్-19 నివారణకు సంబంధించి తీసుకున్న చర్యలు, భద్రతా ప్రమాణాలు తీసుకోవడంతోనే
ఐఎస్ఓ గుర్తింపించిన ఎయిమ్స్ సంస్థ ద్వారా మనకి గుర్తింపు వచ్చింది ప్రత్యేక అవార్డు వచ్చింది అని చెప్పేసి సీఓ గారు మనతో చెప్తున్నారు ఎయిమ్ ఇంటర్నేషనల్ సంస్థ ఆన్లైన్ లోనే ఆసుపత్రికి సంబంధించి అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్న పరిస్థితిని గమనించి ఈ ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం నిజంగా అభినందనీయం అలాగే ఈ సీఓ గారు కూడా ఈ ఆసుపత్రికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడం భద్రత అంటే డాక్టర్లు కావచ్చు సిబ్బంది కావచ్చు అలాగే నర్సులకు సంబంధించి మొత్తం అందరికీ ఒక కిట్లు ఏర్పాటు చేయడం అలాగే వచ్చిన రోగులకు సంబంధించి కూడా ఆయన మంచి వచ్చిన వెంటనే వాళ్ళకి శానిటైజర్స్ ఇవ్వడం అలాగే అవసరమైతే మాస్కులు కూడా మేమే ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్పడం ఇలాంటి చర్యలు తీసుకోవడంతో మంచి గుర్తింపు వచ్చినందుకు 19 ఛానల్ తరపున సీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ కంగ్రాట్స్ సార్ కెమెరామెన్ వెంకటేష్ తో నవీన్ కాకినాడ 19 న్యూస్